చెరీ ఏం చేస్తున్నావు? ఎందుకు అంత ఎక్సైటింగ్ గా ఉన్నావా? ఈడే అసలు అడుగుతున్నా, చాలా 2-3 వీక్స్ నుంచి జూకి వెళ్దాం. నువ్వు బెంగళూరు జూ చూసావు, తర్వాత హైదరాబాద్ జూ చూసావు, కానీ వైజాగ్ జూ ఎప్పుడు చూడలేదు కదా చెరీ నువ్వు? నేను చెరీ కంటే చిన్నగానప్పుడు వెళ్ళాను, నాకు అసలు గుర్తే లేదు ఎలా ఉందో, అందుకే నేను ఇప్పుడు వెళ్ళి చూస్తాను. నేను వీడియో చూసాను, జూ వీడియో. నువ్వు ఎప్పుడో ఆయన కూడా నువ్వు బెంగళూరు హైదరాబాద్ జూలు కూడా చిన్నప్పుడే చూసావు నువ్వు కదా, అసలు గుర్తులేదు. ఇప్పుడు ఫస్ట్ టైం కొంచెం పెద్దగా చూస్తున్నాడు. సో ఇప్పుడైతే నీకు తెలుస్తుంది, ఆయన స్కూల్ నుంచి తీసుకెళ్లారు కదా నేను మొన్న పెద్దయ్యా, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళావు. అదే మరి 1 ఇయర్ బ్యాక్ అంటే కరోనాకు ముందే వెళ్ళాడు. ట్రైపాడ్ స్టాండ్ కూడా తెచ్చుకున్నా. ట్రైపాడ్ స్టాండ్ అంటే అది ఫోన్ పెడతారు ఇక్కడ టైకర్ షోరూమ్ కదా. ఏం షోరూమ్? అబ్బో చూడడానికి గోల్డెన్ కొండలు ఉన్నాయి, బాగుంది ఇక్కడ చూడడానికి. మన దాన్ని కంట్రోల్ చేయలేక చిల్డ్రన్ 10 అంట. ₹500, ఇంకా అడల్ట్స్ కేమో ₹50, చిల్డ్రన్స్ కేమో ₹10 లాగా ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట బయట. హే, ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం. ఇక్కడ బ్లాక్ స్వాన్స్ ఉన్నాయి, ఒకసారి చూసేద్దామా? హే చూడండి, ఇదిగోండి, ఇది బ్లాక్ స్వాన్ అంట. అది బ్లాక్ స్వాన్, ఇదేమో వైట్ స్వాన్స్, చిన్నవి ఇవి పెద్దవి. అదిగోండి అక్కడ స్వాన్ తిరుగుతుంది, పెద్ద వైట్ స్వాన్. వావ్, ఎంత క్యూట్ గా నడుస్తున్నాయి అవి. ఏమున్నాయి అక్కడ జస్మిత? స్వాన్స్, బ్లాక్ స్వాన్స్ అండ్ వైట్ స్వాన్స్, క్యూట్ గా ఉన్నాయి చూడు. పాండ్ లో ఎంత క్యూట్ గా వెళ్తున్నాయి మమ్మీ. వాటిలో బేబీస్ కూడా ఉన్నట్టున్నాయి. అదిగో టర్టిల్స్ కూడా ఉన్నాయి. దోస్ ఆర్ టర్టిల్స్ కదా మమ్మీ, జూమ్ ఇట్, టర్టిల్స్ కనిపిస్తాయి. అక్కడ టర్టిల్స్ ఉన్నాయి చూడు. ఏవి? అదిగో పక్కనే టర్టిల్స్. నాకు అనిపించట్లేదు. నీకు సైట్ ఉంది కదా, టర్టిల్స్ కూడా కనిపించాయి సైట్కి. చూసావా టార్టిల్స్ ఉన్నాయంటున్నారు. అది ఒక టర్టిల్. అవునవును, అది అక్కడ ఉంది. పడుకొని ఉన్నాయి అటు నుంచి కనిపించలేదు నాకు, చెట్టు అడ్డుగా ఉంది కదా. తిప్పబడం ఎక్కడ సరేలే, ఇక్కడ కనిపించట్లేదు ఏమి. పదండి పద, నడు చెరీ, ఏమిస్తావు ముందు అక్కడ పద. నువ్వు వచ్చిందా? ఏది? ఏ అవును కదా, నీళ్ళ కలిసిపోయి. Thank you.
యాక్చువల్ గా వాటర్ కలర్ లో ఒక రాయి లాగా కనిపిస్తుంది. అది నిజంగా రైనోసర్ లా అసలు కనిపించలేదు. మీ సైడ్లు అంతా చూడలేదు కానీ ఫస్ట్ లుక్లో చూడగానే అసలు మాకేం లేదనిపించి బ్యాక్ వెళ్ళిపోతుంటే మళ్ళీ బ్యాక్ వచ్చాము. సో అప్పుడు పిల్లలు కూడా ఇదేంటి రాయిలాగా కనిపిస్తుంది మనకి అని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టలేదు. ఫైనల్గా చూశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చెర్రీ అయితే భలే ఎక్సైటింగ్గా ఉన్నాడు. ఎక్వేరియం దగ్గర చైల్డ్కి 2 రూపీస్, అడల్ట్కి 4 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎక్స్ట్రా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎంట్రన్స్ ఏంటది? చెర్రీ బాగుందా ఫిష్? చెర్రీ ఆ చూడు చాలా బాగుంది. గోల్డ్ ఫిష్ అండి అది. డోంట్ టచ్ అని రాశారు కదా, రండి. ఇంకా టచ్ టచ్ చేయకుండా ఊరికి చూడండి మరి కొంచెం. జెస్సీ ఇక్కడ చూడు ఎంత పెద్దది ఉందో. జస్మిత అలిగేటర్ ఫిష్ ఇది కొత్తదంట. చెర్రీ అది కొత్త ఫిషా? ఇలాంటివే మనం కొన్నాం లాస్ట్ టైం. చూడు అంత స్పీడ్ గా ఎత్తున్నాయా. వాటికి మాటలు వినిపిస్తుంది మరి ఎత్తు అవుతున్నట్టు. ఇవి చాలా బాగున్నాయి కదా. మమ్మీ ఫైండింగ్ డోరీ మూవీలో డోరీలా ఉన్నాయి కదా, కలర్ ఒకటే చేంజ్. డోరీ ఎల్లో బ్లూ కదా, బ్లూ అండ్ ఎల్లో ఈ కలర్ ఇక్కడ. చెర్రీ ఏ భలే ఉన్నాయి కదా చెర్రీ. వైట్ ఫిష్ డెడ్ ఆర్ అలైవ్? మౌత్ ఫిష్, రెడ్ ప్యారెట్ ఫిష్ అంటారు. గోల్డ్ ఫిష్ ఇవి. డాడీ ఇలాంటిది కొనుక్కుందా డాడీ? ఇదే నేను చెప్పి చాలా యాక్టివ్గా ఉన్నాయి. బెల్లా అని చెప్పాను కదా, ఇది కూడా. చెర్రీ ఇవి కనిపిస్తున్నాయి నీకు పైన ఉండేవి? ఎవరు ఇక్కడ కూడా గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారు. చేతి పెట్టకూడదు చెర్రీ, డోంట్ టచ్. మరి వెళ్దాం. బోల్డ్ ఉన్నాయా? బోల్డ్ ఉండవులే. మూడో నాలుగో ఉన్నాయి. నాలుగు ఉన్నాయా? 2 ఉంటాయి మన తెలుసు. నాలుగు చూపించారు మరి సుష్మా సార్. వావ్ దగ్గరకి వచ్చాయి మమ్మీ. దూరంగానే ఉన్నాయి కదా.
బెంగళూరు జూలో అయితే ఇంకా అసలు ఇలా పట్టుకోవచ్చు మనం, పట్టుకుంటే తనకి ఉక్కపోతగా ఉందని గాలి సిరుకుంటుందా ఏంటి గడ్డతో ఏం చేస్తుంది వాటికి అలా ఎంటర్టైన్ చేయమని ట్రైనింగ్ ఇచ్చారా ఏంటి? ఏషియా టిక్క ఇక్కడ ఏషియా టిక్క ఎలిఫెంట్స్ అంట, అవేమో ఏషియా ఎలిఫెంట్స్. ఏంటి డిఫరెన్స్ ఏంటంత? వెళ్దాం ఇంకా. ఇది అంటే పెంచుకోవడానికి అలా వాడతారు కదమ్మా, ఇది అలాంటివంట ఏషియా టిక్క అంటే. ఆహా ఒక కోట్ రెండు కోట్ అక్కడ మంకీస్ ఉన్నాయంట, కానీ ఆల్రెడీ రోజు రెండు మంకీస్ చూసి చూసి బోర్ కొట్టింది, అందుకే మంకీస్ చూడడానికి నేను వెళ్ళట్లేదు. కానీ మేము మమ్మల్ని మేము చూసుకున్నాం బోర్ కొట్టలేదు. సో మీరు ఎక్కండి, మనం ఇంకొక ప్లేస్కి వెళ్దాం. గో చెరీ. మంకీస్ అవసరం లేదులే బావా, రోజు చూసే మంకీస్ సరిపోవట్లేదా? మొండి తాకుండా, మొండి తాకు వదిలివి. తోకలేని కోతులని, కోతులని మాత్రం ఒప్పుకుంటున్నట్టేగా. మనం నువ్వు అదే కదా చెప్తున్నావు ఇండైరెక్ట్. ఓ టైగర్, తెల్ల పులి, అవన్నీ కోతులు. అటువైపు అటు వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇటు వెళ్దాం, క్యాంటీన్ పులి పులి ఇటువైపు ఉందంట. ఇది కదా ఇక్కడ టైగర్, ఇక్కడే అంట కార్నివర్ కా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కార్నివర్స్ మీరు టైగర్ కనిపించకుండా పడుకుని పోయింది. ఫుడ్ మన దగ్గరికి రాకుండా ఉండడానికి కింద దూకేలాగా మధ్యలో గుంచుతా వేసారు. అది కా చెర్రీ, అది పడుకుంది నాకు కనిపించట్లేదు వీడియోలో. ఇప్పుడే పడుకుంది, ఇప్పుడు దాకా లేచి ఉంది అక్కడ ఉంది. నేను కూడా చూసా కొంచెం, ఆ లోపలికి వెళ్ళి వాటర్లో చల్లగా పడుకుంది, హెడ్ కనిపిస్తుంది. నాలా సైట్ ఉన్న వాళ్ళకి అయితే కష్టంలే. ముందు ఇక్కడ చాలా ఉంటాయి టైగర్స్. ఇక్కడ చూసారా మర్రి చెట్టు చాలా బాగుంది. వాట్ ఇస్ దట్? వావ్, రియలీ ఆసమ్ బడి. చెరీ చెప్పు మనకి వైట్ వైట్ టైగర్ గురించి చెప్పు.
సరే నచ్చిందా వైట్ టైగర్ సరే వైట్ టైగర్ నచ్చిందా నీకు హాయ్ టైగర్ అంటే ఎవరో కాదు టైగర్ అని నిన్నే సరే టైగర్ నచ్చిందా చెర్రీకి టైగర్ అంటే భయం వేసినట్టుంది బర్డ్స్ అంటే ఇక్కడ అక్కడికి వెళ్ళి అవన్నీ బర్డ్సే సరే ఒక ఐస్ క్రీమ్ కొనాలా చెరి మాట్లాడుతుందా అది పారాకిట్ ఇక్కడ కూడా ఉంటుంది చూడు అని అరుస్తుంది పక్షుల కిలకిల రావాలు బిజీగా తింటున్నాయి లోపల అవి లోపల తింటున్నాయి అన్నమాట అవి అవి ఎగురుతున్నాయి అటు ఇటు ఏముంది ఇక్కడ ఏ భలే ఉంది అది కలర్ కలర్గా గట్టిగా సౌండ్ చెరీ ఇది పిట్ట కొంచెం కూతగానం అంటారు కదా అలా ఉంది చూడడానికి ఇంతే ఉంది కానీ ఇంత ఇంత గట్టి గట్టిగా రుస్తుంది అక్కడ ఏమున్నాయి జస్మిత ఆరెంజ్ వింగ్డ్ అమెజాన్ లోపల ఉందా అంటే నేను కెమెరాలో చూస్తే నాకు తెలియట్లేదు మామూలుగా లేదు ఎండ మాత్రం ఇక్కడ చూడు పైన ఉడతా ఉడతా కాదు ఈ ఉడత చూడు ఉడతని చూస్తున్నాను నేను ఇక్కడ ఏం లేవా ఉన్నాయా యూని పడిపోతున్నా ఆ లోపల రా చెర్రీ డాడీయా నేను వెళ్తున్నా అదిగో లోపల సర్లే అక్కడ ఎక్కడ అరుస్తుంది ఏది ఎక్కడ ఉన్నది అదిగో అక్కడ వైట్ కలర్ లో బాగుంది చెర్రీ దాంతో ఏ భాష మాట్లాడుతున్నావు నువ్వు లైన్ అంటే భయపడుతుంది అది పద చూసుకో కింద
ఏంటది చూపించాలి బ్లూ గోల్డ్ మెకావ్. ఇది ఎన్ని ఇయర్స్ బ్రతుకుతుందంటే చాలా ఇయర్స్ బ్రతుకుతుంది. ఐస్ క్రీమా? పద, డాడీ కూడా వచ్చేసారు. ఇది భలే ఉంది చూడు, కలర్ఫుల్ గా అక్కడ ఉంది. అవి వెళ్ళిపోతాయి అని అందుకే అంత చిన్న చిన్న మెస్లా పెట్టారు. అవి దూరిపోయి వెళ్ళిపోతాయి, ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్. యూజువల్గా బర్డ్స్ వెళ్ళిపోవడం ట్రై చేస్తాయి కదా. పదా ఇంకా అది ఒక డాడీ వచ్చేసారు, వెళ్ళి తీసుకొచ్చుకో. పర్స్ తీసుకొచ్చుకుంటే నేను కార్నివోర్ కంట్రీ. ఇంకా బర్డ్స్ పారడైజ్ అయిపోయింది. ఇంకా చూడడానికి చాలా యానిమల్స్ ఉన్నాయి. మొత్తం ఒకే వీడియోలో పెడితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది, చాలా లెంగ్దీగా ఉంటుంది. కాబట్టి నేను 3 పార్ట్స్గా పెడదాం అనుకున్నాను. ఇంకా పార్ట్2 పార్ట్3 పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.